अंदर वंदना अंत बहुत कदा बहुत देवनी तो सामन देवनी तो सामन इधी मन माटडने अंश यह विषय मीद चाल मंदी अपोहल अन लेरने को मंदी आलोचन चाल मंद मन मेदलत उठाई मध्य चाल मंदी देवन तो सामने बोधल बास्तर देवन तो सामने देवड़े का इंका मिगता आयन तो सामने चाल मंद मध्य एक्वे अच्छे क्रीस्त संघा इलांटवा तैयार इक मतशाखल एलागो वाली वाले बोधेटे देवड़े मुगर मुगर कल देवड़े कल मुगर मुग् मुगर देवड़ी मरी आयन ईन ईने आयना अने बोधवा चाल मंद विषय में लोक मन वैते चाल मंदी ना तल्ले ना देवुडु ना तंड्रे ना देवुडु एवरैते अतन्नि पोषिस्तारो एवरैते अतन्नि बतिकिस्तारो एवरैते अतनिकि मेलुकरंगा उंटारो वाळ्ळे ना देवुळ्ळु एनकंटे मिंचिन देवुडु नाकु एवरु लेरु अनि चेप्पेसनि చెప్పేవాళ్ళు చాలా మంది మనకు కనబడుతున్నారు ఇక అప్పుడప్పుడు చిన్న పిల్లల్ని మనం ఎత్తుకున్నప్పుడు చిన్న పిల్లలు అంటే దేవునితో సమానులని చెప్పేసి అంటుంటాం మనం చిన్న పిల్లల్నే దేవునితో సమానులు ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఎవరు నన్ను బ్రతికిస్తే డాక్టర్ని కూడా ఏమంటారంటే దేవుడు అంటారు డాక్టర్ దేవుడితో సమానుడు నా దేవుడు నన్ను బ్రతికించాడు అని చెప్పేసని అంటుంటారు కొంతమంది ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా ఏమంటారంటే వాళ్ళ పైన రాజకీయ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు ఇదిగో ఏనే నా దేవుడు అని చెప్పేసనళ్ళు బహిరంగంగా మీటింగ్లల్లా ప్రచారం చేస్తున్నారు మాతృ దేవో భవ పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అని ఇలాంటి పదాలు మనకి తీసుకొని రావడం జరిగింది తల్లిని దేవునిగా చూడాలి తండ్రిని దేవునిగా చూడాలి గురువును దేవునిగా చూడాలి ఎందుకంటే వీళ్ళ వల్లే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది పెంచి పెద్ద చేసిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి పోషణ అందించే వాళ్ళ తల్లిదండ్రులు గురువు వీళ్ళని తీర్చిదిద్దేవాడు వీళ్ళ భవిష్యత్తులోకి మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వీళ్ళు చెప్పేటటువంటి పాఠాలు గురువులు ఏయితే పాఠాలు చెప్పారో ఆ పాఠాలు సరిగ్గా మనం వింటే మన భవిష్యత్తు ఆ గురువు చెప్పేటటువంటి పాఠాల మీద ఆధారపడి ఉంటది కాబట్టి వాళ్ళని దేవుళ్ళుగా భావించే వాళ్ళు చాలా మంది ఉండరే ఉంటదన్నమాట లాలు తండ్రి పూజార్హుడు గురువు పూజార్హుడు అదే విధంగా అతిథి దేవో భవ అని చెప్పేసని ఒక మాట కూడా ఉందండి అతిథి దేవో భవ అంటే అతిథి కూడా దేవుడే దేవునితో సమానంగా చూడాలి దేవుళ్ళ లాంటి వాడిగా మనం చూడాలి అనేటటువంటి ఆలోచన ఉంది ఎందుకంటే దేవుడు ఏ రూపంలో ఎలా వస్తాడో తెలియదు కాబట్టి అతిథి చెప్పకుండా వచ్చాడు కాబట్టి చెప్పకుండా అనుకోకుండా వచ్చేటటువంటి ఎవరైతే అతిథి ఉంటారో ఆ అతిథికి మనం ఆతిథ్యం ఇవ్వాలి గౌరవించాలని చెప్పేసని ఆ లోకంలోని అనేకమైనటువంటి ఇలాంటి పదాలు తీసుకొని రావడం జరిగింది ఆ సూక్తి కూడా ఉందండి పతియే ప్రత్యక్ష దైవము అని చెప్పేసి అనే మాట కూడా ఉంది నీ గురువుని తర్వాత ఆ అతిథిని ఇట్లా భర్తని ఇలా దైవంతో సమానంగా ఎంచడం అనేది లోకంలో ఉన్నటువంటి పరిపాటి లోకంలో ఉంది అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను ఇకపోతే చాలా మంది వీరు నాకు దైవ సమానులండి అని అంటుంటారు పెద్దవాళ్ళని వీరు నాకు దైవ సమానులు అంటే దేవునితో సమానులు అనేటటువంటి మాటలు ఇలా చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక లోకంలో ఇది ఎలా ఉన్నా ఇక మన విషయానికి వస్తే మన ఆలోచన ఏంటి ఒక క్రైస్తవుడగా క్రీస్తు సంఘ సభ్యుడిగా దేవుని నమ్మినటువంటి వాడిగా దేవుని నమ్మి దేవునిలోని రక్షణలో కొనసాగుతున్నాను అనుకునేటటువంటి వాడిగా నీకున్నటువంటి ఆలోచన ఏంటి మరి దేవునితో సమానులు ఉన్నారా లోకం ఏం చెప్తుందంటే తల్లి పూజార్హురాలు తండ్రి పూజార్హురాలు గురువు పూజార్హుడు అతిథి పూజార్హుడు అని చెప్పేసని
ఇలా పూజ నొందడానికి పెద్దలు యోగ్యులు అని చెప్పేసని లోకం చెప్తుంది లోకం చెప్తుంది ఇక మనం అప్పుడప్పుడు లెటర్ రాసినప్పుడు కూడా పెద్దలకు రాసేటప్పుడు పూజ్యులైన అని చెప్పేసని రాస్తుంటారు పూజ్యులైన అని లెటర్ రాస్తుంటారు మనకు లెటర్ నేర్పడం కూడా అలాగనే నేర్పారు తల్లిదండ్రులు రాయాలంటే పూజ్యులైన తల్లిదండ్రులకి లేకపోతే పెద్దలు రాయాలంటే పూజ్యులైన పెద్దలకు లేకపోతే పూజ్యులైన గురుగారికి అని చెప్పేసి ఇలా లెటర్ రాసేవాళ్ళు కానీ దైవవాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని ఆలోచన వేరు మన ఆలోచన వేరు లోకంలో ఉన్నటువంటి ఆలోచన విధానం వేరు మనం పాటించాల్సినటువంటి విధానం వేరు మనం దైవ చిత్తాన్ని ఎరిగి ఉండాలి దేవుని మనసు ఏంటో మనం తెలుసుకోవాలి దేవుడు మనకి ఏం చెప్తున్నాడో అది మాత్రమే మనం పాటించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఇది చాలా సింపుల్గా తీసి పడేస్తున్నారండి ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకో అంత గొప్పగా తీసుకోవట్లేదు ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలోనే ఒక ఆయన అంటే ఒక రాజుగారు ఎవరా రాజు నెబుకద్నెజర్ అంటే బబులోనికి సంబంధించినటువంటి రాజు ఒకప్పుడు తను తాను బాగా హెచ్చించుకున్నాడు తను తాను బాగా హెచ్చించుకున్నాడు ఇది మనకి అర్థమయ్యేటట్టుగా సాతాను గురించి కూడా తెలియజేస్తూ యెషయా గ్రంథంలోనే ఒక మాట రాయబడిందండి యెషయా గ్రంథంలోని ఇంకో అధ్యాయము 13వ వచనము నుండి మనం చూసినట్లయితే దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు నీ మనసులో అంటూ అనుకుంటేవి కదా సమానంగా చేసుకుంటాను అని ఈ రాజు కానీ ఈ సాతానుడు కానీ మనస్సులోనే అనుకున్నాడంట నీ మనసులో మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా అనుకున్నాడు అంతే ఎక్కడ అనుకున్నాడు మనస్సులో అనుకున్నాడు మనస్సులో అనుకున్నాడు మనస్సులో అనుకుంటే ఏం జరిగింది 15వ వచనం చెప్తున్నాడు నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే మనస్సులో అనుకుంటేనే ఈ రాజు ఎక్కడ త్రోయబడ్డాడు పాతాళములో నరకములోని ఒక మూలకు త్రోయబడ్డాడు ఇప్పుడు ఆలోచించండి దేవుడు దేవునితో అంటే మహోన్నతినితో నేను సమానుణ్ణి అని అనుకున్నందుకే మనసులో అనుకున్నందుకే ఇతను ఎక్కడ త్రోయబడ్డాడు నరకంలో ఒక మూలకు త్రోయబడ్డాడు మరి నువ్వు నరక దేవునితో సమానుడని నువ్వు చెబితే మరి నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి దేవునితో నేను సమానుణ్ణి సమానునిగా చేసుకుంటాను అనుకున్నటువంటి వాని గతి ఏమైపోయింది పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడు అనుకుంటేనే అలా జరిగింది మరి నువ్వు సమానంగా చేస్తే సమానుడు అని నువ్వు అంటే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు నీ పరిస్థితి పాతాళానికి దారితీసిద్ది అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలోని ఒక సంఘటన ఉందండి 21వ వచనం చూడండి నియమింపబడిన దినమందు హేరోదు రాజెవరండి హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చోండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఏం చేశారంటే గ్రాసం కోసం పొగుడుతారు కదా జనులు ఆ జనులు ఏం చేశారంటే ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాడు అంటే దైవస్వరము అనంగలోనే నేను దేవుణ్ణి అని మనసులో అనుకున్నాడు దేవుని మహిమపరచలే సంఘటనలు కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవునితో సమానంగా ఎంచుకున్నా దేవునితో సమానమని చెప్పినా నీ గతి పాతాళమే లేకపోతే పురుగులు పడి చచ్చిపోతావు ప్రభువు దూత నిన్ను ఏం చేస్తాడు గద్దిస్తాడు మొత్తుతాడు అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం ఈ జ్ఞానం ఎరగక చాలామంది ఏం చేస్తున్నారంటే తల్లికి మించిన దైవం లేదు అని చెప్పి పాటలు పడుతున్నారు తండ్రే నారాయణుడు అంటే తండ్రే దేవుడు అని చెప్పేసి అని అంటున్నారు పతియే ప్రత్యక్ష దైవము అని చెప్పేసి ఎలాంటి మాటలో మాట్లాడుతున్నారు గురువుని అతిథిని
గౌరవించొద్దని కాదు, గౌరవించాలి, గొప్పగా చూడాలి, కానీ దైవంతో సమానంగా ఎంచడం అనేది సరైనటువంటిది కాదు అనేది గమనించాలని మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇస్తూ మోషే ద్వారా తాను ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అయినటువంటి ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏంటండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అని చెబుతూ ఏం చెప్పాడు చూడండి, నిర్గమకాండము 20:3-4 వచనాల్లో మీరు చూసినట్లయితే, నిర్గమకాండము 20:3-4 వచనాల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? పైన ఆకాశం ముందు ఉండకూడదు. పైన ఆకాశం ముందు అంటే ఆకాశం అంటే పరలోకం. ఆకాశం ముందు ఉండకూడదు, భూమి కింద, భూమి మీద ఉండకూడదు, భూమి కింద నీళ్ళ మీద ఉండటానికి వీల్లేదు. పైన ఆకాశంలో దేవుడితో సమానమైనటువంటి వాడు ఎవడు ఉండటానికి వీల్లేదు, ఏ దేవుడు ఉండటానికి వీల్లేదు నీకు. ఎక్కడ ఉండకూడదు? ఆకాశంలో ఉండటానికి వీల్లేదు. ఆకాశంలో అంటే పరలోకంలో దేవుడు ఉన్నటువంటి స్థలంలో ఉండటానికి వీల్లేదు, ఆకాశంలో ఉండటానికి వీల్లేదు, భూమి మీద ఉండటానికి వీల్లేదు. మరి తల్లి కానీ, తండ్రి కానీ, గురువు కానీ, అతిథి కానీ, లేకపోతే పతి కానీ అంటే భర్త కానీ, వీళ్ళందరూ ఎక్కడున్నోళ్ళండి? భూమి మీద ఉన్నోళ్ళే కదా, భూమి మీద ఉన్నోళ్ళేనా కదా? మరి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని దైవ సమానులుగా నువ్వు ఎలా చూస్తావు? ఒక్కసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఇంకేం చేయకూడదట, చదవండి అక్కడ మాట చదవండి పూర్తిగా. భూమి కింద నేల ఏందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. ఇప్పుడు ఈనాడు చాలామంది మనుషులకు సాగిల పడుతున్నారా లేదండి? వాటిని పూజిస్తున్నారా లేదా? మనుషులను పూజిస్తున్నారా లేదా? పూజిస్తున్నారు. ఈ మధ్య నాయకులకు కూడా గుళ్ళు ఏర్పడి గుళ్ళు ఏర్పడేయండి, పూజించడానికి గుళ్ళు ఏర్పడి. తమిళనాడులోని జయలలితకి దేవాలయాలు తెలిసినాయి. మనం హైదరాబాద్ పోతుంటే ఈ మధ్య సూర్యాపేట దగ్గరలోని గాంధీకి ఒక దేవాలయం ఉంది, గాంధీ తాతకి ఒక దేవాలయం ఉంది. ఇక మనం ఇటు ఆంధ్రాకి వెళ్ళిపోతే అటు అంబేద్కర్కి గుళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వ్యక్తులకి గుళ్ళు కట్టి పూజలు చేసేటటువంటి వాళ్ళు ఈనాడు ఉన్నారు. ఈ తరాలు గతించిన తర్వాత రానున్న కాలంలోనే ఒకవేళ పూజలు చేసినా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు దేవుడు? వాటికి సాగిల పడకూడదు. ఏటికి? ఆకాశంలో ఉన్నటువంటి దేవునికి తప్ప మిగతా ఉన్న ఆకాశంలో ఉన్నటువంటి వాటి ఏటికి, ఆకాశంలో ఉన్నటువంటి వాటి ఏటికి చేయకూడదు, భూమి మీద ఉన్నటువంటి మనుషులకు కానీ వేటికి చేయకూడదు, నీళ్ళలో ఉన్నటువంటి ఆ రూపాలకు కానీ వాటికి కానీ నువ్వు సాగిలు పడకూడదు, పూజింపకూడదు. అంటే దేవునితో సమానంగా దేనిని నువ్వు ఎంచడానికి వీల్లేదు అని చెప్పేసి అని దేవుడు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఎందుకు దేవుణ్ణి మాత్రమే మనం పూజించాలి, ఆయనకు మాత్రమే ఎందుకు సాగిలు పడాలి అని ఎందుకు తెలియజేశాడంటే, నీ పితరులైన ద్వితీయోపదేశకాండము 30:20 నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకూబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణములకు నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. ఎవరట? యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. కాబట్టి యెహోవాయే నీ ప్రాణానికి మూలం, యెహోవాయే నీ దీర్ఘాయుస్సుకి మూలం. కాబట్టి ఆయనను మాత్రం, ఆయనకి ఎవరిని సాటి చేయడానికి వీల్లేదు, ఎవరిని సమానంగా ఎంచడానికి వీల్లేదు. నీ ప్రాణానికి మూలం నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, నీ గురువు కాదు, లేకపోతే నీ భర్త కాదు, లేకపోతే నీ అతిథి కాదు. నీ ప్రాణానికి మూలం కాదు, నీ దీర్ఘాయుస్సుకు మూలం కాదు. నీ ప్రాణానికి నీ దీర్ఘాయుస్సుకు మూలమైనటువంటిది ఎవరయ్యారంటే యెహోవాయే. గ్రంథం 46:5 ఒకవేళ ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలైనటువంటి వారు దేవునితో ఎవరినైనా సమానంగా చేస్తారేమో అనే ఆలోచనతోనే ముందుగానే దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞాపూర్వకంగా వీళ్ళకి హెచ్చరించడం జరిగింది. దేవునితో దేవునికి చెప్పడం జరిగింది. 46:5 5 వచనాన్ని మేము చూసినట్లయితే,
మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు ఆయన అడుగుతున్నాడు మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేస్తారు నీ తల్లికా నీ తండ్రికా నీ గురువుకా నీ అతిథిగా నీ భర్తకా లేకపోతే నీ నాయకుడికా నీ హీరోకా ఎవర్ని సమానంగా చేస్తావు లేకపోతే ఇప్పుడు దేవుళ్ళుగా పిలవబడుతున్నటువంటి వాళ్ళలో ఎవరినైనా నువ్వు సమానంగా చేయగలవా నన్ను ఎవనికి సమటి ఎవనికి సాటి చేయుదురు మేము సమానులమని ఎవరి నాకు పోటీగా చేయుదురు ఎవరు నాకు పోటీగా చేస్తారు మీరు ఎవరు అడుగుతున్నారండి మాట ఎవరు అడుగుతున్నారు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు అడుగుతున్నాడు ఎవరు నాకు సమానులు చేస్తారు ఎవరు నాకు సాటి చేస్తారు అని అడుగుతున్నాడు ఇది ఆజ్ఞ కదా మనం సాటిగా చేయొచ్చా ఎవరినైనా ఆయనకు సమానంగా చేయొచ్చా ఎవరిని చేస్తారు అని ఆయన అడుగుతుంటే కాదు కాదు ఇది ఏను కూడా నీతో సమానంగా ఉన్నాడు అని చెప్పేసి అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం ఎంతవరకు ఆ సమంజసమో ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను 46వ అధ్యాయము అదే 9వ వచనంలో చూడండి అదే 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనం చాలా మాటలు చెప్తున్నాడు చాలా మంచి మాట చెప్తున్నాడు చాలా పూర్వకాలమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనడి చాలా పూర్వకాలంలో జరిగినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకొనడి నేనే కదా దేవుడను మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలినవాడు వాడెవడునూ లేడు నన్ను పోలినవాడు ఎవడో లేడు ఆయనే చెప్తుంటే ఉన్నాడని అనడానికి నీకు ఎంత ధైర్యం ఆయన నన్ను పోలినవాడు ఎవడో లేడు నేనే దేవుడును మరి ఎవడు ఏ దేవుడు లేడు కాదు ఈయన పోయినవాడు ఉన్నాడు ఏంతో సమానుడు ఉన్నాడు అని చెప్పేసి అని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలు నీకు ఎంత ధైర్యం అంటే ఆయన మాటను ధిక్కరించి నువ్వు సమానం ఉన్నాడని చెప్పేసి అని బోధించగలవా సమానం ఉన్నాడని చెప్పగలవా చెప్పడానికి ఎంత ధైర్యం అండి ఎంత ధైర్యం ఉంటే చెప్పాలి మనసులో ఊహించుకుంటేనే ఆ బబులోని రాజు గతి ఏమైపోయింది మనసులో ఊహించుకుంటేనే మనసులో వాళ్ళు పొగిడారు కదని చెప్పి నేను కూడా అనుకోలేదు జనులు ఇది దైవస్వరమే అన్నప్పుడు ఆయన మనసులో గర్వించినందుకే ఆయన పరిస్థితి ఏమైపోయింది పురుగులు పడి చచ్చిపోయాడు మరి నువ్వెంత నీ ఆలోచన ఎంత ఒకసారి ఆలోచించండి దేవుని మనసు అలా ఎరుగక మాట్లాడుతున్నాడు దేవుని మనసు ఎరుగక మాట్లాడుతున్నారు దేవుని ఆలోచన విధానం ఎరుగక మాట్లాడుతున్నారు దేవుడు ఒకప్పుడు సత్యం చెప్పి ఒకప్పుడు ఆ తర్వాత ఇంకొక సత్యాన్ని ఆయన బోధించడు ఒకప్పుడు ఏదైతే చెప్పాడో అదే ఎల్లప్పుడూ అందము 40వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడంటే నీవు ఇతరులతో సమానుడవని మీరు నన్ను ఎవనికి చాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు ఎవరు అడిగేది పరిశుద్ధుడైనటువంటి తండ్రి యెహోవా దేవుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు ఇతనితో సమానుడు అని నన్ను ఎవనికి సాటి చేయుదురు ఎవరికి సాటి చేస్తారండి ఇతనితో సమానుడు ఆయన నాతో సమానుడని ఎత్తి ఎవరిని చూపిస్తారు మీరు ఎవరిని చూపిస్తారు ఒకసారి ఆలోచించండి సరే ఇంకా మనం చూద్దామండి ఇంకా మనం చూసినట్లయితే 18వ వచనం కూడా చూడండి అక్కడే 40వ అధ్యాయము 18వ వచనము కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు ఏ రూపము ఆయనకు సాటి చేయుదురు ఎవనితో పోలుస్తారు ఏ వ్యక్తితో పోల్చడానికి వీల్లేదు ఏ రూపంతో కూడా ఆయన్ని పోల్చడానికి అవకాశం లేదు ఇంత స్పష్టంగా దేవుడు చెప్పిన తర్వాత ఇదిగో దేవునితో సమానులు ఉన్నారండి ఇదిగో దేవునితో సమానులు ఉన్నారు ఇదిగో వీళ్ళు దేవునితో సమానులు వీరు నాకు దైవ సమానులు వీరు దేవునితో సమానులు అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను 71వ కీర్తన 19వ వచనం దేవా నీ నీతి ఆకాశము అంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు చూడండి భక్తుడు ప్రార్థన చేస్తూ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఏమన్నాడు దేవా గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అంటే నీతో సమానమైన వాడెవడు లేడు అంటే దావీదు కూడా దైవ ప్రేరణతో ఆయన మాట్లాడినటువంటి మాటలు దేవా నీతో సాటి అయిన వాడు
గొప్ప కార్యములు చేసిన దేవ నీతో నీతో సాటి అయిన వాడు ఎవడును లేడు ఎవడు లేడు అని భక్తులందరూ మాట్లాడితే ఈనాడు చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే దేవునితో సమానులు ఉన్నారు సమానంగా ఉన్నారు ఏ మాత్రం తక్కువ కాదు ఏ మాత్రం ఎక్కువ కాదు 100% అని చెప్పేసని బోధించే వాళ్ళు ఈనాడు తయారయ్యారు ఈనాటి బోధకులు తయారయ్యారు మిడిమిడి జ్ఞానంతో దైవజ్ఞానం ఎరుగుక ధర్మశాస్త్రంలో గాని దేవుడు చెప్పినటువంటి మాటల్లో గాని ఆ భక్తులు మాట్లాడినటువంటి మాటలు గాని మనకు తెలియక మాట్లాడుతున్నారు చాలా మంది ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం అదే 89వ కీర్తనలోని కీర్తన 89వ కీర్తనలో కూడా 6-7 వచనాలు మనం చూసినట్లయితే 89వ కీర్తన 6-7 వచనాల్లో కూడా ఇక్కడ ఏమంటున్నాడో చూడండి 6-7 వచనాలు ఇక్కడ మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు ఈ మధ్య ఏం చేశారంటే బయట లేదు కాదు మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు ఒకవేళ మింట అంటే పైన ఆకాశం అని చెప్పేసి నువ్వు అనుకుంటావు కానీ అంతకంటే మించి అన్నమాట యెహోవా పరలోకం అన్నమాట చూడండి ఇంగ్లీష్లో కూడా ఏమని ఉందంటే పర్ హూ ఇన్ ద హెవెన్ కెన్ బి కంపేర్డ్ అన్ టు ద లార్డ్ అని చెప్పేసి ఉంది పర్ హూ ఇన్ ద హెవెన్ కెన్ బి కంపేర్డ్ అన్ టు ద లార్డ్ అంటే ఆ స్వర్గములు అంటే పరలోకంలో ఎవరు సమానంగా ఉన్నారు నీతో పరలోకలు ఎవరు సమానంగా లేరు 7వ వచనం కూడా చదవండి అక్కడే తెలియజేస్తున్నాడు అక్కడే తెలియజేస్తున్నాడు చూడండి దైవపుత్రుల్లో యెహో వంటి వాడెవడు దైవపుత్రుల్లో యెహో వంటి వాడు ఎవడు అంటే దేవుని కుమారులు ఎవరు యెహో వంటి వాడు ఎవడు కూడా లేడు పరిశుద్ధ దూతల సభలలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు తన చుట్టూ ఉన్నటువంటి వారందరికంటే దేవుడు ఎక్కడ ఉన్నాడండి పరలోకంలో ఉన్నాడు ఒకవేళ మనం అనుకున్నట్టుగా దేవునితో పాటు దేవుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కూడా అక్కడ ఉన్నారు అని అనుకుంటే వారిలో కూడా ఈయన ఏమన్నాడు చుట్టూ ఉన్నటువంటి వారిలో ఈయన మిక్కిలి భయంకరుడు భీకరుడు ఈయనకు మించినటువంటి వాడు ఎవడో లేడు ఈయనతో సమానమైనటువంటి వాడు ఎవడో లేదు మరి లేని కాడికి ఇది ఈయన సమానుడు అని చెప్పేసి నువ్వు ఎలా చెప్తున్నావు ఇప్పుడు డిసెంబర్ నెల ఈ నెల వచ్చింది కాబట్టి ఇదిగో దేవుడే దిగి వచ్చాడు దేవుడే వచ్చాడు దేవుడే ఈ లోకంలో పుట్టాడు ఈ బోధలు కూడా బాగా జరుగుతున్నాయండి ఇంకా డిసెంబర్ ప్రారంభం కాగానే ఈ బోధలు వచ్చేసినాయండి ఏమండి ఇక్కడేమంటుండవు దైవపుత్రులో లేరు భూమి మీద లేరు మింట లేరు ఆకాశంలో లేరు ఆకాశంలో అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వారిలో ఆయన చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు కానివ్వండి ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒకవేళ మనం ఉన్న మనం అనుకున్నట్టుగా యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నారని మనం అనుకుంటే అక్కడ కూడా వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ కంటే కూడా ఆయన మిక్కిలి భయంకరుడు అని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది ఇక 9వ వచనం కూడా చూడండి 9వ వచనం 8వ వచనం కూడా చూడండి 8వ వచనం యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు 89:8 ఓకే నీ వంటి వాడెవడు నీ వంటి బలాఢ్యుడు ఎవడు యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు అంటే ఎవడో లేడు ఎవడో లేడు అని పాత నిబంధన అంతా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత మనం అపోస్తుల బోధలో ఉండాలండి ఓకే అపోస్తుల బోధలో ఉండాలి అపోస్తుల బోధలో ఏమైనా అపోస్తుల బోధలో ఇది ఇలా చెప్పాడు కాబట్టి సమానం ఉంది అని చెప్పేసి అని మనం అనగలమా అనొచ్చా ఒకసారి ఆలోచించండి లేఖనాలకు విరుద్ధంగా అపోస్తులు ఏమైనా బోధిస్తారండి లేఖనాలకు విరుద్ధంగా అపోస్తులు ఏమైనా బోధించగలరా బోధించడానికి ఛాన్స్ ఉందా లేఖనాలకు విరుద్ధంగా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకు లేదు అని అంటే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు యోహాను సువార్తలోని యోహాను సువార్త 5:39 వచ్చిన చూడండి లేఖనములు ఎందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి ఏమంటే ఏ లేఖనాలే సాక్ష్యమిస్తున్నాయి అంట అంటే లేఖనాలలో నిత్యజీవం ఉన్నప్పుడు లేఖనాలకు వ్యతిరేకంగా అపోస్తలు మాట్లాడగలరా
లేఖనాలకు వ్యతిరేకంగా పౌలు గారు మాట్లాడగలరా? లేఖనాలకు వ్యతిరేకంగా యూదులు మాట్లాడగలరా? లేఖనాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడగలరండి? లేఖనాలు మనం ఏం చూసాం? మనం ఆయనకు సాటి అయిన సహాయం లేదు, ఆయన పోలినవాడు ఎవడు లేడు, ఆయనతో సమానం ఎవరు లేరు, ఎవరిని ఆయనతో సాటి చేయలేము. భూమి మీద కాదు లేదు, ఆకాశంలో లేదు, నీళ్ళలో ఉండేటటువంటి రూపాల్లో కూడా ఆయన సమానమైంది ఏది లేదు. పోనీ అక్కడ ఉందానంటే, పరలోకంలో ఉందానంటే, పరలోకంలో కూడా ఆయనతో ఉన్నటువంటి వారిలో ఆయనే మిక్కిలి భీకరుడు, ఆయన తప్ప వేరొకళ్ళు లేరు, ఆయన తప్ప వేరొకడు లేదు. అదే యెషయా గ్రంథం 43:10 మనం చూసినట్లయితే చాలామంది అపోహల్లో ఉన్నారు. ఈ అపోహలన్నీ విడిపోవాలన్నమాట. చూడండి 43:10 చూడండి, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించుకున్నట్లు నేను మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడు నాకు సాక్షులు అని అంటూ కింద ఏమన్నాడు చూడండి, నాకు ముందుగా ఏ దేవుడునూ లేడు, నా తర్వాత ఏ దేవుడును నిర్మింపబడ్డాడు. మరి నిర్మింపబడింది, నిర్మించండి, నేను లేనటువంటి దేవుడు ఇంకొక ఆయన సమానంగా ఉంటాడా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి, సమానంగా ఉంటాడా? ఆలోచించండి, ఏమన్నాడు ఆయన? నేను తెలుసుకొని మీరు నేను నన్ను తెలుసుకొని నేనే ఆయనని అనడానికి మీరే నాకు సాక్షులు అన్నాడు. ఇశ్రాయేలీయులు నా సేవకుడు సాక్షులు అన్నాడు, అంటే యేసుక్రీస్తుని సాక్షిగా పెట్టాడు. తర్వాత ఏమన్నాడు? 20:20 నేను నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. ఎక్కడా ఉండడు, భూమి మీద ఉండడు, పరలోకంలో కూడా ఉండడు. లేడు అని ఆయన చెబితే, ఉండడు ఆయన ఆయన చెబుతుంటే నువ్వెవరు ఉండడు ఉంటాడు అనటానికి, నువ్వెవరండి ఉండటానికంట, ఉంటాడు అనటానికి? ఒకసారి ఆలోచించండి, ఆయన నాకు దేవుడు, నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నాకు ముందుగా అంటే ఆయనతో పాటు, ఆయన కదా ఆయన దగ్గర, ఆయన దగ్గర ఏ దేవుడు లేడు, నాకు తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. ఉండడు, ఉండనటువంటి ఆయన్ని ఉండడు అని అంటే ఉన్నాడు అని చెప్పేసి అనడానికి నువ్వెవరు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారేమో, ఒకవేళ ఒక క్రైస్తవుడుగా, ఒక క్రీస్తు సంఘ సభ్యుడిగా, దేవుని ఎరిగినటువంటి వాడిగా, దేవుడు కోరుకున్నటువంటి సంఘంలో, సత్యమైనటువంటి సంఘంలో ఉన్నవాడిగా నువ్వేం పలకాలి, నువ్వేం నేర్చుకోవాలి, నువ్వేం చెప్పాలి? ఆయన అన్నమాట ప్రకారం మాట్లాడలవద్దా? ఆయనకు ముందుగా ఏ దేవుడు లేడు, ఆయన తర్వాత ఏ దేవుడు ఉండడు, నిర్మించబడలేదు, నిర్మించబడడు, తర్వాత కూడా ఉండడు, లేనటువంటి ఆయన్ని ఉన్నాడు అని చెప్పేసి అని చెప్పడం ఎంత ధైర్యం ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. అంటే దేవునితో సమానము ఎవరు లేరు, దేవునితో సమానం ఎవరు లేరు అనేది గమనించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. అంటే భూమి మీద లేడు, ఆకాశంలో లేడు, భూమి కింద నీళ్ళలో కూడా లేడు, ఎక్కడా లేడు. ఎవరిని మనం ఆయనతో సమానంగా చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ మనం చేసామో ఆయన మాటని, నువ్వు ఆగు నేను మాట్లాడింది వినని చెప్పేసి దేవుని గద్దించి చెప్పినట్టే, దేవుని ధిక్కరించినట్టే, దేవుని మాటని ఆజ్ఞను మీరినట్లే. కాబట్టి లేఖనాలలో మీకు నిత్య జీవం ఉందని యేసుప్రభువారు చెప్పారు. ఆ లేఖనాలను నువ్వు తృణీకరిస్తే, లేఖనాలను తప్పుగా అపార్థం చేసుకుంటే, ఆ లేఖనాలను మీరి దేవుని మాటకు వ్యతిరేకంగా ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఇద్దరు ఉన్నారు అని నువ్వు చెబితే నువ్వు ఎంత అబద్ధికుడు ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనోచిస్తున్నాను. ఊహించుకున్నటువంటి రాజే, ఊహించుకున్నటువంటి రాజులే పతనమైపోతే, పాతాళానికి చేరిపోతే, పురుగులు పడి చచ్చిపోతే, మరి దేవునితో సమానము అని చెప్పడానికి ఎంత ధైర్యము, ఎంత గుండెలు ఉండాలి నీకు? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో, చాలామంది అపార్థం చేసుకున్నటువంటి లేఖనం ఏంటంటే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2:6 ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2:6 అని ఇదిగో పౌలు గారు చెప్పాడు కదండి. ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు కదండి అని చెప్పేసి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనిను. చాలండి,
ఇక్కడ యేసుక్రీస్తు గురించి అపోస్తలైనటువంటి పౌలు యేసుక్రీస్తు గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఏమంటున్నాడంటే ఆయన దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అని చెప్పేసని చెప్పడం జరిగింది. దీన్ని పట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి ఆయన తగ్గిపోయాడండి, చేసుకోకపోతే ఆయన సమానుడే అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఏమన్నాడు, యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి ఆయన కంటే తక్కువయ్యాడు, చేసుకోకపోతే సమానుడే అని చెప్పేసి అని అనడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, లేఖనాలు మనం ఏం చూసాం, ఆయన చుట్టూ ఉన్నటువంటి వారిలో కానీ దైవపుత్రులో కానీ ఆ మింట నుండేటటువంటి వారిలో కానీ, మింట నుండి అంటే ఆకాశంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఎవరైతే ఆ మింట అంటే ఆ పరలోకంలోది, ఇంగ్లీష్లో ఖచ్చితంగా హెవెన్ అని ఉంది, ఆ హెవెన్లో అంటే పరలోకంలో ఎవరైతే ఉన్నారని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళల్లో ఎవరు కూడా సమానము లేరు అని లేఖనం స్పష్టంగా చెప్తుంటే ఇక్కడ అపోస్తలైనటువంటి పౌలు గారు లేఖనాలకు విరుద్ధంగా ఇది మాట్లాడతాడా, ఇలా మాట్లాడతాడా, ఒకసారి ఆలోచించండి. దీన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా లేకపోతే అది ఆ సత్యమని నువ్వు అనుకుంటున్నావా, దేవునితో సమానంగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఉన్నాడని చెప్పేసి ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తాడు. పౌలు గారు అలా చెప్పట్లేదు, ఏమన్నాడనంటే దేవునితో సమానంగా ఉండాలి అని ఆయన అనుకోలేదు. దేవునితో సమానంగా ఉండాలి అని నేను అనుకోలేదు అని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి గొప్పతనం అదే, ఉన్నాడు కాబట్టి అనుకోవటం కాదు, ఆయనకి ఇచ్చినటువంటి స్థానాన్ని బట్టి, ఆయనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి, దేవుడు ఆయన్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమించడాన్ని బట్టి ఇదిగో నేను సమానుణ్ణి అని చెప్పేసి ఆయన అనుకోనే లేదు. అది కాబట్టి దాన్ని అపార్థం చేసుకుని దీన్ని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునితో సమానంగా యేసుక్రీస్తు ఒకవేళ లేడు అనేది గమనించాలని మీ అందరికీ మనొచ్చేస్తూ ఉన్నాను. దేవునితో సమానంగా ఉంటే, ఒకవేళ ఉంటే ఇంకొక చోట ఎక్కడైనా కనపడాలి కదా, అపోస్తలులో ఇంకెవరైనా మాట్లాడాలి కదా. ఎన్నిక చేయబడ్డటువంటి అపోస్తలు అయినటువంటి పేతురు పౌలు గారు దీన్ని మాట్లాడినప్పుడు మిగతా ఒక చోట కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి మాటలు మాట్లాడాలి కదా, మరి ఎక్కడైనా మాట్లాడాడా అంటే ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ యూదులు యేసుక్రీస్తుని అపార్థం చేసుకొని యేసుక్రీస్తు మీద నేరారోపణ చేసుకోవడానికి నేరారోపణ చేశాడు. చూడండి యోహాను సువార్త 5:18 మనం చూసినట్లయితే, యోహాను సువార్త 5:18 వీళ్ళు ఎవరనే మాట ఇది, యూదులు అంటే యేసుక్రీస్తుని నమ్మనటువంటి వారు అనే మాట. యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు ఎవరు కూడా దేవునితో సమానమని అనలేరు. నమ్మనటువంటి యేసుక్రీస్తుని నమ్మని, యేసుక్రీస్తుని పట్టించాలి, యేసుక్రీస్తుని చంపాలి, యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టాలి అనుకునేటటువంటి వారు ఆ యూదులు మాట్లాడేటటువంటి మాట ఏంటో ఇక్కడ చూద్దాం. వాళ్ళు ఏమన్నారు చూడండి, ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొని కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయన చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నము చేశారు. దేవునితో సమానునిగా చేసుకున్నాడా యేసుక్రీస్తు? చేసుకున్నాడా అని వీరు అంటున్నారా? దేవుడు తన సొంత తండ్రి అని ప్రచారం చేసుకున్నాడు, అది వాస్తవమేనా కదా? దేవుడు నా సొంత తండ్రి, నేను ఆయన సొంత కుమారుణ్ణి. లేఖనాలు మనకు అనేక చోట్ల ఆయనే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు, ఏమని, ఏం నా ప్రియకుమారుడు ఏనేందో నేను ఆనందించున్నాను, నేను మాట వినండి అని చెప్పేసి అని ఆయనే స్వయంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు నా సొంత తండ్రి అని చెప్పడంలో ఇంకా దీంట్లో ఇంకా ఇది అపార్థం ఎలా అవుద్దండి? అంటే దేవుని సొంత తండ్రి అని చెప్తే సమానుడా? సమానుడని వాళ్ళు అన్నారు. యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తున్నాడు, యేసుక్రీస్తు వారు దానికి జవాబు చెప్తున్నారు. చూడండి 19:18, కాబట్టి యేసు వారికి ఇట్లా ఉత్తరం ఇచ్చాను, వని ఆయన చెప్పినటువంటి సమానంలో అవును మీరు అన్నట్టు నేను సమానమే అని చెప్పేసి అనాలి కదా. కాబట్టి యేసు వారికి ఇట్లా ఉత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసును అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. అంటే ఏది చేయనేరని వాడు సమానుడు అవుతాడా? సమానం అయితే ఏం చేయాలా? తండ్రి ఏది చేస్తాడో ఇది కూడా ఈయన కూడా
అదే చేయగలగాలి. తండ్రి ఏది చేయుట చూచునో అదే గాని తనంతట తాను ఏదియో చేయనేరడు. ఎవరట? కుమారుడు ఏది చేయనేరడు. యేసుక్రీస్తు నేను చేయలేను అన్నాడు. వీళ్ళే ఉన్నారు దేవునితో సమానంగా చేసుకున్నాడు అని వీళ్ళు అన్నారు. వీళ్ళు నేరం మోపడానికి అన్నారు. దేవునితో సమానంగా చేసుకోగలడా? ఏనా చేసుకోలేదని పౌలు గారు చెప్పాడు. సమానునిగా చేసుకోలేదు. సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నేను సమానంగా నీతోనే ఉంటా, నీ ఇక్కడే ఉంటా, నువ్వు చెప్పింది నేను చేయను, నువ్వే ఎవరు నాకు చెప్పడానికి, నువ్వు పో అంటే నేను పోయానా, నువ్వు చావు అని నేను చచ్చానా, నువ్వు ముఖం మీద ఉమ్మేసుకోమంటే నేను ఉమ్మేసుకోలేనా, నేను కూడా నీతో పాటు కూర్చుంటా అని చెప్పేసి యేసుక్రీస్తు అనలేదు. యేసుక్రీస్తు అనలేదు. ఏమన్నాడు? ఏమన్నాడు? ఏం చేశాడట ఆయన? తండ్రి ఏదైతే అగుపరిచాడో వాటినే కానీ తనంతట తాను ఏదియో చెయ్యలేదు. మరి తనంతట తాను ఏదియో చేయనటువంటి వాడు దేవునితో సమానం అవుతాడా? ఒకసారి అవుతాడు, ఒకసారి ఆలోచించాడు. కాబట్టి ఆయన ఇస్తే తప్ప ఆయనకేమీ లేదు. ఆయనకిస్తే తప్ప ఆయనకేం లేదు. ఏ అధికారం ఉన్నా ఆయన ఇచ్చింది. మరి అన్నీ ఆయన చేత పుచ్చుకున్నటువంటి ఆయన ఆయనకంటే గొప్పవాడు అవుతాడా? ఎందుకంటే గొప్పవాడు అవుతాడా? ఒకసారి ఆలోచించండి. 31 వచనం కూడా చూడండి, 30 వచనం కూడా చూడండి. నా అంతటా నేనే ఏమీ చేయలేను. ఎంత బాగా చెప్పాడండి, ఎంత గొప్పగా చెప్పాడు ఆయన. నా అంతటా నేనే ఏమీ చేయలేను, చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదు, కానీ నా ఇష్ట ప్రకారం చేయకూరను. నా ఇష్ట ప్రకారం నేను చేయడానికి నాకు అధికారము లేదు. ఎందుకంటే నన్ను పంపిన వానికి ఆయన ఉన్నాడు. ఆయన నా తండ్రి, ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయనే నన్ను పంపాడు కాబట్టి, ఆయనే నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి, ఆయన చెప్పిందే నేను చేస్తున్నాను కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు. నేను ఆయనకి ఎప్పుడు కూడా సమానము కాదు అని ఆయన మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి నువ్వు ఎక్కడ తెచ్చుకుని మాట్లాడుతున్నావు అండి? ఎక్కడ చూసి మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన సమానమని నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు లేఖనాలు ధిక్కరించడం కాదా? తండ్రి మాటను ధిక్కరించడం కాదా? పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తుల మాటలు అన్నింటినీ ధిక్కరించడం కాదా? యేసుక్రీస్తు మాటను ధిక్కరించడం కాదా? నువ్వు సమానంగా ఉన్నావని చెప్పేసి అనడం అనేది ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తారు. ఇదిగో ఇంకో లేఖనం చూపెడతామండి, ఈ లేఖనం చూడండి అని చెప్పేసి అని కొంతమంది యాహన్ స్వార్త 10వ అధ్యాయానికి వచ్చేస్తారు. యాహన్ స్వార్త 10వ అధ్యాయం 33 వచనం చూడండి. అందుకు యూదులు, నీవు మనుషుడవయ్యుండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని అతనితో చెప్పారు. యేసుక్రీస్తు అడిగాడు అన్నమాట, ఎందుకు మీరు రాళ్ళు తీసుకున్నారు నన్ను కొట్టడానికి అని అడిగాడు యేసు ప్రభు. ఎందుకు నన్ను రాళ్లతో కొట్టడానికి మీరు రాళ్ళు తీసుకుంటున్నారు ప్రతిసారి అని అడిగితే యేసుక్రీస్తు అడిగినందు దానికి యూదులు సమాధానం చెప్తున్నారు. ఏమన్నాడంటే, నీవు మనుషుడవయ్యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదు అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని పట్టుకుని కొంతమంది ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఆనాటి కాలంలోని దేవుడిని చెప్పుకున్నాడు అందుకని రాళ్లతో కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు అని చెప్పి అని చెప్తున్నారు. మీరు యేసుక్రీస్తు దేవుడిని చెప్పుకున్నాడా? యేసుక్రీస్తు దేవుడిని చెప్పుకుందాం, ఆయన్ని అడుగుదాం. నువ్వేమన్నా దేవుడు అని చెప్పుకున్నావా? వాళ్ళు అన్నారు. ఎవరాళ్ళు? యేసుక్రీస్తు మీద నేరం మోపాలనుకున్నటువంటి వాళ్ళు అన్నారు. యేసుక్రీస్తుని ఎట్లా చంపాలనుకునేటటువంటి వాళ్ళు అన్నారు. యేసుక్రీస్తుని ఎట్లా ఏడ్చాలా, ఎట్లా రాళ్లతో కొట్టి చంపాలనుకునేటటువంటి ఆ యూదులు అనుకున్నారు. కానీ మరి యేసుక్రీస్తు అలాగనే బోధించాడని దేవుడిని చెప్పుకున్నాడా? దేవునితో సమానమని చెప్పుకున్నాడా? ఒకసారి ఆలోచించండి. చూడండి తర్వాత మాటలు చదవండి, 34 వచ్చింది చదవండి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? ధర్మశాస్త్రంలో దైవం రాయబడి ఉంది కదా, దైవపుత్రులు దైవం అని చెప్పేసి రాయబడి ఉంది కదా, దేవుని కుమారులు దైవములని రాయబడి ఉంది కదా, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు. ఏం చెప్పాడట ఈయన? దైవం అంటే అర్థం ఏంటి? దైవం అంటే అర్థం ఏంటండి? దేవుని కుమారుడని అర్థం. దేవుని కుమారుడని చెప్పినందుకు, దేవుని కుమారుడనని చెప్పినందుకు
నన్ను రాళ్లతో కొట్టి నన్ను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నామని పంపిన వానితో మీరు చెప్పుదురా అని చెప్పేసి అంటున్నా. నన్ను దైవ చిత్తం దేవుని చిత్తాన్ని అంటే దేవదూషణ ఏం చేస్తున్నానని చెప్పేసి అని మీరు అంటున్నారే. లేఖనం ఎవరికి వస్తే వాళ్ళు దైవములు కదా. ఆ దైవమైనటువంటి అంటే దైవం అంటే దేవుని కుమారుడు అయినటువంటి నేను దేవుని కుమారుడని చెప్పినందుకు ఏం చెప్పాడేనా? దేవుని కుమారుడనని చెప్పినందుకు అంతే కదా, దేవుడని చెప్పినందుక ఆ లేఖనాన్ని అప్లై చేసి ఏం చెప్పాలి ఆయన? ఇదిగో దైవమును మీరు దైవములని లేఖనాల్లో రాయబడి ఉంది కదా, మరి నేను దేవుడిని అని చెప్పేసి ఆయన చెప్పాడా? అక్కడ దైవం అంటారు అర్థం ఏంటి? సర్వోన్నతిని కుమారుడు అని అర్థం. అక్కడే రాయబడి ఉంది కీర్తన 81-82 కీర్తన 5-6 వచనాల్లో ఉంది, మీరు చదవద్దు కానీ అక్కడేముందండి, మీరు దైవములనియు మీరు నా కుమారులనియు నేనే సెలవిచ్చితే. దైవములు అంటే దేవుని కుమారులు అని అర్థం. దైవములు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారులు. మరి ఆ ప్రకారం ఆయన నేను దైవాన్ని నేను దేవుడిని అని చెప్పుకున్నాడు? ఆయన చెప్పాడా? నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి లోకంలోకి పంపిన వానితో దైవదూషణ చేయుచున్నారని చెబుదురా అని చెప్పేసి అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు పట్టబడ్డాడు, పట్టుకున్నారు ఆయన మీద. ఆయన్ని ఏ నేరాన్ని బట్టి ఆయనకి మరణశిక్ష విధించాలని చెప్పేసి ఆయన కోరుకున్నారో ఒకసారి ఆలోచన చేసే చేయండి అని చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. దేవుడు అని చెప్పినందుక, దేవుని కుమారుడు అని చెప్పినందుక, దేవుడు అని చెప్పినందుక, దేవుని కుమారుడు అని చెప్పినందుక ఒక్కసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఇదిగో యోహాన్ సువార్త 19:7 చూడండి. యోహాన్ సువార్త 19:7 అందుకు యూదులు, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనేను కనుక ఆ నియమము చొప్పున అతడు చావ వలన ఇతనితో చెప్పిరి. అతనితో చెప్పిరి పిలాతో వాదిస్తున్నారన్నమాట. పిలాత్ ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు ఈయన చావాలి, ఎందుకు ఈయన చావును కోరుకుంటున్నారు, ఎందుకు ఆయన సెలవేయాలని కోరుకుంటున్నారు అని అంటే యూదులు ఏమని చెప్తున్నారు? మాకొక నియమము కలదు, ఆ నియమము చొప్పున ఇతడు ఏంటి ఆ నియమము? తాను దేవుని కుమారుడునని ఇతను చెప్పుకొనేను కనుక. దేవుడిని చెప్పుకున్నాడా, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడా? పైగా దేవుని కుమారుడు అని చెప్పుకున్నటువంటి వాడు దేవునితో సమానం అని చెప్పుకుంటాడా? నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నటువంటి వాడు దేవునితో సమానం అని చెబుతాడా? చెప్పని దానికి నువ్వు దేవునితో సమానం అని ఎలా చెప్తున్నావు? ఒకసారి ఆలోచించండి. అదే 10 సంభాషణ కొనసాగిస్తూ, యేసుక్రీస్తు తన సంభాషణ కొనసాగిస్తూ 29 వచనానికి వచ్చిన తర్వాత 10:29 ఏమన్నాడు చూడండి. 10:29 వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అందరికంటే గొప్పవాడు అంటే, అందరికంటే గొప్పవాడు అంటే నాకంటే గొప్పవాడే. ఎవరిచ్చారు? కొంతమందిని యేసుక్రీస్తుకి ఇచ్చింది ఎవరు? వాటిని నాకు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు శిష్యులను కానివ్వండి, ఆయనకు అప్పటి వరకు ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనుషులు కానివ్వండి, ఆయన విశ్వసించినటువంటి వారందరూ కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని ఆయనే చెబితే కాదు నువ్వు సమానము అని చెప్పేసి అని నువ్వు అంటున్నావు. నువ్వు అబద్ధికుడివి యేసుక్రీస్తా, నువ్వు అబద్ధికుడివి తండ్రి అయిన దేవుడా, నువ్వు అబద్ధికుడివి లేకపోతే భక్తులా, ఆయనకు సాటి లేదు అని చెప్పేసి ఆయనకు సమానం లేదు అని చెప్పినటువంటి వాళ్ళ ఎవరు అబద్ధికులు ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. నా తండ్రి అందరికంటే గొప్పవాడు, అందరికంటే అంటే నాకంటే కూడా గొప్పవాడు, నాకంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింప లేడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పేసి అనండి. ఇక్కడ ఉందండి నా తండ్రి అని చెప్పేసి అని అందరికంటే గొప్పవాడు అన్నాడు, కానీ మరి ఆయనకంటే గొప్పవాడా? ఆయనకంటే గొప్పవాడు కాదు, ఆయనకంటే సమానమే అని చెప్పేసి నువ్వు అంటవేమో ఒకసారి. ఓకే, అదే 14 కదండి, యోహాను సువార్త 14:28 యోహాను సువార్త 14:28 నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి ఎవరికంటే? మరి ఇంకా డౌటే ఉందా? 10 నాకంటే గొప్పవాడు అనలేదు, అందరికంటే గొప్పవాడు అన్నాడు కదా, మరి నాకంటే గొప్పవాడు అనలేదు కదా, కాబట్టి ఇది ఆయనకంటే గొప్పవాడండి, ఆయనకంటే గొప్పవాడు కాదు, అందరికంటే గొప్పవాడు కానీ యేసుక్రీస్తు కంటే గొప్పవాడేం కాదు, యేసుక్రీస్తు కంటే యేసుక్రీస్తు సమానమే అని చెప్పేసాను నువ్వు అంటమేమోనని మళ్ళీ యేసుక్రీస్తు వారు తర్వాత ఆయన బోధలు ఏం చెప్పాడు? ఆయనే స్వయంగా చెప్పాడు,
ఏం చెప్పాడు? ఆ తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. తండ్రి నాకంటే గొప్పవాడు కాబట్టి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. తండ్రి నాకంటే గొప్పవాడు. ఇక చెప్పండి, ఇక తండ్రి గొప్పవాడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు నాకు సమానం ఎవరిని చేయొద్దు, నాకు సమానం ఏదీ లేదు, నాకు చాటి లేదు, నాతో పోలిక లేదు, నన్ను సమానంగా ఎవరిని చేయకూడదు అని చెప్పేసి అని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. భక్తులు చెప్పారు యేసుక్రీస్తు కూడా నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు. కానీ ఇవాళ అబద్ధాన్ని గొప్ప గ్రాండ్గా గొప్పగా, ఇదిగో ముగ్గురు సమానమే, ముగ్గురు సమానమే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు సమానమే. ఇక్కడ సమానం కాదండి, అక్కడ సమానం. అక్కడ కూడా సమానమా? మింట సమానం లేదని వాక్యం చెప్తుంటే, పరలోకంలో సమానం లేదని వాక్యం చెప్తుంటే, పరలోకంలో సమానం అంటానికి నువ్వే అవడవు అసలు. దేవుడు అంటే ఆ ఎంత భయంకరుడు ఎంత భీకరుడో నీకు అర్థం కాలేదు. ఆయనే దేవుడు అనే సత్యం నీకు అర్థం కాలేదు. అది అర్థమైతే నువ్వు ఆయనే గొప్పవాడు అంటావు తప్ప ఆయనకంటే సమానం, ఆయనతో సమానులు ఉన్నారనే మాట ఎట్టి పరిస్థితుల్లో నీకు రానే. తండ్రి అన్నాడు, దేవుడు తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని నా కుమారుడు అన్నాడు. తండ్రి ఈయనే ఉన్నాడంటే నా తండ్రి అన్నాడు. అంతేగాని నా తండ్రి నాతో సమానం అనేటటువంటి మాటలు ఆయన చెప్పలేదు. ఆయన చెప్పినటువంటి మాటలు పౌలు గారు చెప్తాడా? దాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఆయన చెప్పినటువంటి, తండ్రి చెప్పినటువంటి మాటలు, ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాటలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి భక్తులు ఎవరు చెప్పినటువంటి మాటలు, యేసుక్రీస్తు కూడా చెప్పినటువంటి మాటలని అపోస్తలు అన్నటువంటి పౌలు గారు చెప్పారని నువ్వు పట్టుకొని ఇదిగో సమానం అని నువ్వు ఒక అల్లిక అల్లి సమాజానికి లేదా సంఘాలను పాడు చేస్తూ సంఘాలకి తప్పు బోధ బోధిస్తున్నావు అంటే ఎంత ధైర్యం ఒకసారి ఆలోచించాలని మీ అందరికీ మనోచిస్తున్నాను. కాబట్టి అది అల్లిందా లేకపోతే సత్యమా? అది అంటే పౌలు గారు సమానంగా ఉన్నాడని చెప్పాడా? సమానంగా ఉండాలని అనుకోలేదని చెప్పాడా? సమానంగా ఉన్నాను అని అనేవాడు ఆయన ఏం చెప్పేవాడు? నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్పేసి చెప్పేవాడు కాదు. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పేవాడు కాదు. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి బోధకులు అపార్థం చేసుకున్నారు, ఈనాడు ఉన్నటువంటి మతశాఖలు వారు అబద్ధం చేసుకున్నారు. యేసుక్రీస్తు సమానమని ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడా? తండ్రి చెప్పాడా? తండ్రి చెప్పిన కాడికి యేసుక్రీస్తు చెప్పిన కాడికి నువ్వెవరు చెప్పడానికి? ఒకసారి ఆలోచించండి. ఇకపోతే పరిశుద్ధాత్మని గురించి, పరిశుద్ధాత్ముడు కూడా సమానం చెప్పేసి అంటారు. పరిశుద్ధాత్ముడు సమానం అని చెప్పేసిన లేఖనంలో ఎక్కడైనా ఉందా? పరిశుద్ధాత్మ గురించి ఏం రాయబడ్డది? దత్తపుత్రాత్మని రాయబడ్డది. ఏం రాయబడదండి? యేసుక్రీస్తుని గురించి ఏం రాయబడ్డది? దేవుని సొంత కుమారుడు అని రాయబడ్డది. ఏనేం రాయబడ్డది? దేవుని యొక్క దత్తపుత్రాత్మ అని చెప్పేసి అని రాయబడింది. రోమపత్రిక 8:15-16 వచనాలు మీరు చూస్తే ఆ ఆత్మ కలిగిన వారమై తండ్రి నాయన అబ్బా అని మనం పిలవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పాడు. ఒకవేళ ఆ దత్తపుత్రాత్మే మనం రాకపోతే, మనలోకి రాకపోతే మన దత్తపుత్రులం కాము. దత్తపుత్రులం కాకపోతే మనం ఆయన తండ్రి నాయన అని పిలిచే అవకాశం లేదు. కాబట్టి ఆయన కూడా దేవుని పనిలో, దేవుని పనిలో వాడబడేటటువంటి వ్యక్తే, కానీ ఆయన సమానమైనటువంటి వ్యక్తి ఏమీ